గౌరీ, నాయన్ నీ పక్కనుంది, నీ వెనక ఈ అబ్బులు ఉన్నాడు. నువ్వేవి కంగారు పడబోక, నీ బంగారం నీకు ఇప్పించేస్తాను. అసలు నాకు బంగారం కూడా అక్కర్లేదు బాబు, అత్త అమ్మరే తీసుకుని ఎంతో కొంత డబ్బు ఇప్పించండి. పోనీ అది అక్కర్లేదు, నన్ను దెబ్బతీసిన గోపీగాడు మాత్రం దెబ్బ తినాల్సిందే. మా మనసు అంటే ఏమనుకోకండి, ఇది కడుపు మంట బాబు, కడుపు మంట. చూడు గౌరీ, ఇప్పటికైనా ఆ గోపీగాడి అసలు రంగు బయటపడింది కదా, అది చాలు. నువ్వంట కంటదని పెట్టుకో బాక, ఆడబడుసు కన్నీళ్ళు ఎట్టుకుంటే ఈ అబ్బులు గారి గుండె ఐసు మొక్కల కరిగిపోతుంది. నీకు నేను సెటిల్మెంట్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగో ఆ ఏడు పాపి నువ్వు పద. ఇక లంక పొగాకు దొరికినా, లంకెల బిందెలు దొరికినా, ఈ గూడానికి ఓ పెద్ద దిక్కున్నాడు, వాడికి అప్పచెప్పాలి అనే నిజాయితీ మీలో ఒక్కడికి లేకపోయే. అయినా మీ మట్టి బొరలకు అంత ఆలోచన అట్ట తట్టుద్ది కానీ, ఈ బిందెలు జీబులో పెట్టిస్తే సరి. చేయండి బాబు, ఆడి కథ బుద్ధి అయినా వస్తుంది. మానిక్యం చూస్తావరా, ఈ బిందెలు జీబులో పెట్టు. ఈ బిందెలు కదలడానికి వీల్లేదు. మరి అంత తొందర పడిపోకరా గోపి. రే అట్టగరండి, చూడు దీని గుడ్డి మీద కింద ఒక 5000 ఇస్తానరా. ఇవాళ రాత్రికి లంకెల బిందులు మా ఇంటి దగ్గర పూజా మందిరంలో భద్రంగా ఉంటాయి. రేపు మళ్ళీ పంచాయతీ పెట్టించి దీనికి ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేసేస్తాను. ఎరా గోపి, పద్ధతి బాగా బాగానే ఉంది, కానీ 5000కి నేను ఒప్పుకోను. సరే 10000 తీసుకో బాబు గారు. 10000 5000 నా చేతికి ఇవ్వాల్సిందే. అదేం కుదరదు. ఏ ఎందుకు కుదరదు? అబ్బా నువ్వు గొడవ చేయకే గౌరీ, రేపు పంచాయతీలో నీ లెక్క నేను సెటిల్ చేస్తాగా. అవును, ఇంతకీ ఇవి మంచి నోట్లేనా? పలేవాడివే, మా అయ్యగారి ఇంట్లో నోట్లు గుద్దెంబేసిన చెప్పి చాలా కాలమైంది. దాన్ని ఏం చేయాలో తెలియక దాని మీద ఫ్రూట్ వైలలు వేళ వాయించుకుంటున్నారు. నువ్వు నోర్మి, ఈ బండి లెటరా. అట్టగానండి. లాభం లేదు సా, మాతా నకిలీ. దగ్గజంద్ గారు బాగా పరీక్ష చేసి చెప్పండి. ఎంత పరీక్షించిన ఫలితం ఒకటే సా, నకిలీ నకిలీ నకిలీ. వస్తాం సా, రామ్ రామ్. ఓ గోపీ గారు గౌరీ కలిసి మనకే నమ్మక ద్రోహం చేస్తారా? చూస్తావరా, ఎల్లో మనోళ్ళందరినీ తీసుకెళ్ళరా. ఆ గోపీ గారి రక్తం ఆ పారుతున్న మందులో కారిపోవాలి. ఆ గౌరీ బతుకు పగిలిపోయిన గ్లాసు ముక్కల్లో ముక్కలైపోవాలి. అబ్బాయి గారు, ఇది వాగ్దాన్ రావు గారి కారు, ఈ వేళటప్పుడు ఇక్కడ ఎందుకుందబ్బా? ఎందుకు వచ్చిందంటావు? కుక్క బుద్ధి కదా, బహుశా పచ్చికట్టు ఉంటాడు. పదండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అయ్యా. తమరు ఇలా సడన్ గా వచ్చేసానేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నీకు చెప్పు వచ్చినప్పుడల్లా చెత్త సరికి ఏర్పాటు చేశావు, అందుకే హఠాత్తుగా వచ్చేసాను. బ్రహ్మాండమైన సెటప్ దొరికింది. అప్పులు పిల్ల పాలకొల్లు పనస పండ్లు ఆ పిటపిట్లు ఆడిపోతుంది అయ్యా. నాకు మొదటి రాత్రి గుర్తొచ్చింది అనుకో, కానీ నాన్న యాతనలో పెట్టేసింది అయ్యా. మొత్తానికి పొలిటికల్ గా దెబ్బకొట్టి రొమాంటిక్ గా బయటపడ్డా. అయ్యా ఇదంతా నా అదృష్టం. తమరు తృప్తి పడ్డారు, ఆ తర్వాత విద్య నా ప్రాప్తం. ఇదిగా
నే పదవిలో ఉన్నంత కాలం పవర్ నీదే. తిరుగుతో అయ్యా, ఈ రాత్రికి తమరు ఇక్కడే. అమ్మమ్మమ్మ, తెల్లారి సరికల్లానే హైదరాబాద్ లో ఉండాలి. వస్తా వస్తా. అబ్బా నాన్న, ఏమిటి మాయాబజారు? మన కోసం తెచ్చుకున్న గౌరిని తన కోసం అనుకున్నాడా ఈ పిచ్చోడు? అబ్బాయి గారు, అనుకుందా ఆడే కదా. మన్నెత్తి మీద ఎంట్రుకేం ఊడింది చెప్పండి. పైగా స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోయినాయి.